ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన ఎవరైనా సరే ఖర్చుకు ఇంతనే లెక్క ఉంటుందా లేదంటే ఆ ఖర్చులో దుబారా ఖర్చులు కూడా ఉంటాయా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి చుట్టూ వేసుకున్న ఇనప కంచే దాదాపు పన్నెండు కోట్ల పైగా ఖర్చు పెట్టారు దానికి అంటూ తెలుగుదేశం పార్టీ పట్టాభి ఎప్పుడైతే మాట్లాడారో తర్వాత తాజాగా ఎక్స్లో ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసింది వైఎస్ఆర్సీపీ దుబారా పేరుతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు విమాన ప్రయాణాలకు కానీ ఇతర ఇతర ఖర్చులు ఆయన టీలు కాఫీలు దగ్గర నుంచి ప్రతి దానికి ఎంతెంత ఖర్చు పెట్టారు ఎంత దుబారా చేశారంటే దాదాపు మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల వరకు దుబారా చేశారంటూ లెక్క వేసుకొచ్చారు అయితే దీన్ని ప్రస్తుతం ఈ లెక్కకు సంబంధించో సిండికేట్లకు సంబంధించో ఈ దోపిడీకి బార్ల తలుపులు తెరిచి ఉన్నారు దాన్ని బయట పెడతా ఉంటే ఆ సమయంలో ఇనప ఇనపంచా లేదా ఇంటి కంచికి ఎంత ఖర్చు పెట్టారని బయట పెట్టారు డైవర్షన్ కోసమే అనేది ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన లెక్క వైసీపీ అసలు దీని వెనక రాజకీయం ఏంటి నిజంగా ముఖ్యమంత్రి ఇన్ని వేల కోట్ల రూపాయలు దుబారా చేసేస్తారా ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన చేశాడని ఆయన చేశాడంటే ఈయన చేశాడని ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా బాబు దుబారా ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన ఇంటికి ఎనప కంచికి పన్నెండు కోట్లు ఎంతో ఖర్చు పెట్టేశారు అనేది నిన్న మొన్న అప్పుడు పట్టాభి చెప్పింది దాని లెక్కన వీళ్ళ బయటకు తీసింది నిజంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిగా ఉండి ఎవరైనా నేను ఈయనను కాదు ఆయనని కాదు ముందు వీళ్ళ కూడా లెక్కలు తీసినట్టున్నారు జగన్ విమానాలకు ఎంత ఖర్చు పెట్టారని వాళ్ళు కూడా లెక్కలు తీశారు అప్పుడు ఇంక ఈ ఎపిసోడ్ ఎలాగ నడుస్తుంది నిజంగా జరుగుతుంది అంతా మనకి ఇదేమంటారు హరి అంటారు ఎవడి గులాడు తీర్చుకోవడానికి మా నాయకుడు దేవుడు ఎదురు నాయకులు అందరూ అని చెప్పుకోవడానికి మానసిక తృప్తి కలగడానికి తప్పించి ప్రజాస్వామ్యంలో బాధ్యతాయత తత్వం జవాబుదారీతనం అనేటటువంటిది నాయకుడికి ఉండాలి అది ఉన్నోని మన నాయకుడికి గుర్తించం కదా ఇప్పుడు గోవా ముఖ్యమంత్రి మ్యాక్సిమం జనరల్ ఫ్లైట్లో వెళ్ళేవాడు మన ముఖ్యమంత్రులు ఎవడన్నా జనరల్ ఫ్లైట్లో వెళ్తాడా స్పెషల్ ఫ్లైట్లే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రత్యేక ఫ్లైట్ ప్రత్యేక హెలికాప్టర్లు వెళ్తున్నాడని రోజు వీళ్ళు చేసేవాళ్ళు ఇంటి దగ్గర నుంచి తాడేపల్లి దగ్గర నుంచి ఎట్లా వెళ్తున్నారా అట్లా ఇప్పుడు చంద్రబాబు ఎట్లా వెళ్తున్నారు విమానాల్లో హెలికాప్టర్లలో కాకుండా ఏమన్నా బై రోడ్ వెళ్తున్నారా రోజు పక్కనున్న గుంటూరుకు లేకపోతే కనుక అవతల ఉన్న నరసరావుపేటకు చిలకలూరుపేటకు ఎట్లా వెళ్తున్నారు బై రోడ్డు ఎప్పుడన్నా వెళ్తున్నారా లేదు కదా మరి ఇంకోటి పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఆయన స్పెషల్ ఫ్లైట్లోనే వెళ్తున్నారు మరి ఇవేంటి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు జగన్ ప్రత్యేక విమానాలు తిరుగుతాడు డబ్బులు తగిలేస్తాడు కదా ఎంత ఖర్చు బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఇది ఎవడి గులాడు తీర్చుకోవడానికి ఇప్పుడు ఇదేంటంటే మనకి చదువుకున్న మూర్ఖులు కొంతమంది చదువు రాని దద్దమ్మలు కొంతమంది చదువుకున్న ఎందుకు పనికిరాని గాలేద అదలు కొంతమంది వీళ్ళకి వాళ్ళ వాళ్ళ నాయకులు దేవుళ్ళు నాకు ఎదువరకు ఒక ఫీలింగ్ ఉండేది ఈ దేశం మీద దండయాత్రలు చేసి గుళ్ళు కూలగొట్టి నాశనం చేసి సంస్కృతిని నాశనం చేసి ఆడవాళ్ళని చెరబట్టి ఇంత అరాచకాలు చేసినప్పుడు అన్నీ పాటు ఎట్ట పరిపాలించేటరు మన దేశం మీద ఈ ఎదవలని చూశాక నాకు ధైర్యం వచ్చింది నాకు ఒక జ్ఞానం వచ్చింది ఓహో ఎట్లాంటి దరిద్రులు ఇప్పుడే ఉంటే ఆ రోజుల్లో ఎట్టు ఉంటారు అట్టాగే ఇప్పుడు ఆ రోజును కూడా ఆ రాజు ధాన్య గారు ఎప్పు చేసింది మన వాళ్ళని కాదు కదా అది కొంచెం అట్లాంటిది అని వీడు వాగుంటాడు ఇంకా కోర్టులో ఉన్నాయి రాజు అంత చెప్తే అంతే కదా కాబట్టి ఇవాళ నైతికత అనేటటువంటిది ఎదురోడికి ఉండాలి తప్పించి మనోడికి అక్కర్లా ఈ రూట్లో ఉన్నప్పుడు ఇంకెలా నడుస్తుంది వ్యవస్థ ఒకటి సాధారణంగా ఎక్స్పెండిచర్కి సంబంధించినంతవరకు ఇప్పుడు చంద్రబాబు గారు ఉండేది లింగమనేని గెస్ట్ అవుతుంది అదే ఆయన పర్సనల్ కాదు కదా ఆస్తి కాదు కదా అద్దెకుంటున్నారు యాజ్ ఫర్ రూల్స్ అంటే చట్టం చెప్తున్న లెక్క ప్రకారం అది అద్దెకుంటున్నట్టు అద్దెకుండేటటువంటి భవనానికి మామూలుగా ఒక భవనానికి అయ్యేంత ఖర్చుతో సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి అది ప్రయోజ ప్రజలకి ప్రయోజనం ఉందా ఉందా దాన్ని అప్పట్లో దానికి ఏం చెప్పారు అబ్బబ్బా అది అతను రాసి ఇచ్చేశాడు మనకి రాష్ట్రానికి అందుకోసం అన్నారు తర్వాత ఏమన్నారు అబ్బబ్బా లేదు అది ఇచ్చారు అన్నారు మరి అద్దెకిచ్చినటువంటి దానికి దాన్ని ఏమంటారు బుల్లెట్ ప్రూఫ్ స్పెషల్ ఉంటారు సెల్ టవర్లు ఇవన్నీ కావాలనా అద్దెకున్నదాన్ని చంద్రబాబు గారి ఇంటికో జగన్మోహన్ రెడ్డి ఇంటికో పెట్టిందని నేను అభ్యంతర పెట్టను ఎందుకంటే అది వాళ్ళు అడగరు వాళ్ళు సీఎం అవ్వగానే వాళ్ళ ఇష్టమేం లేదు అదంతా సెక్యూరిటీ డీజీపీ ఆధ్వర్యంలో ఓ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఉంటుంది వాళ్ళు ప్లాన్ చేస్తారు లోపలికి ఎవరు రాకుండా ఎట్లా ఉండాలా ఎట్లా ఏం జరగాలి సెక్యూరిటీ ఎందుకంటే ముఖ్యమంత్రికి ఏదైనా జరిగితే ఏంటి బాధ్యత కాబట్టి దానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖచ్చితంగా ఆర్థిక శాఖ ఇచ్చేస్తుంది చీఫ్ సెక్రటరీ ఓకే చేస్తాడు ఆర్థిక శాఖ ఇచ్చేస్తుంది దాన్ని ఆపరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా రాగానే వాళ్ళకి కావాల్సినటువంటిది ఆటోమేటిక్ ఏర్పాటు చేస్తారు పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన పార్టీ కార్యాలయానికి ఆటోమేటిక్గా ఏర్పాటు చేస్తారు వద్దు అంటే ఒప్పుకోరాళ్ళు కుదరదు ఎనకాల నా వెనకాల సెక్యూరిటీ వద్దు అంటే వదిలేస్తారా ఎవరైనా వదలరు సెక్యూరిటీ వద్దని చెప్పి నాయకుడు అంటే సీఎంఓ లేకపోతే ప్రతిపక్ష నాయకుడు వదిలిపెట్టరు అది వాళ్ళ డ్యూటీ ఎందుకు వాళ్ళ వాళ్ళ వలన ప్రజా సమాజంలో వాళ్ళు కీలకమైన వ్యక్తులు వాళ్ళ వలన ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళని కాపాడడం మా బాధ్యత అనేది వాళ్ళ రూల్ చంద్రబాబు గారికి హైదరాబాద్ లో ఇల్లు ఆయన సంబంధించిన ఫామ్ హౌస్ ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ సెక్యూరిటీ పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఇల్లు అక్కడ లోటస్ పాండ్ అక్కడ బెంగళూరు పెడతారు ఆయనకి కూడా మూడు ఈ పెడతారు ఆటోమేటిక్గా అది రూల్ అంతే ప్రొసీజర్ జరిగిపోతుంది ఇప్పుడు జనసేన కార్యాలయం దగ్గర చంద్ర పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర సెక్యూరిటీ లేదా ఎన్ని కామన్ గా జరిగేదాన్ని దానికి లెక్క తీస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఇప్పుడు ఇంత ముందు జగన్ కి తొమ్మిది వందల మంది వెయ్యి మంది సెక్యూరిటీ సెక్యూరిటీ అన్నారు తర్వాత ఎంత లెక్క చెప్పారు యాభై ఎనిమిది అని కోర్టుకి చెప్పారు లెక్క నూట మామూలుగా ముఖ్యమంత్రికి వంద ఇస్తాము కానీ నూట యాభై ఎనిమిది మంది ఇప్పుడు ఇచ్చాము ప్రతిపక్షంలో అది సరిపోతుందని మరి అదే హోం మంత్రి తొమ్మిది వందలంది తొమ్మిది వందల మంది అని అక్కడ చెప్పడం ఏంటిది ఏంటి ఇది ఎట్టా లెక్క రెండు రోజులు నాలుగు రాజీ లెక్కలు చెప్పేది నిజంగా యాభై ఎనిమిది మందో లేకపోతే నిజంగా వంద మంది అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జి ఆ యూనిఫామ్ లో ఉండే బ్యాచ్ మిగతా వాళ్ళంతా ఎవరు ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కాపలా కాసే వాళ్ళతో కలిపితే తొమ్మిది వందల మంది ఉంటారు ఖచ్చితంగా అది చంద్రబాబుగానే ఉంటారు ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర కాపలాగాయాలి ఆయన కోసమే కదా ఎక్కడన్నా సరే ఈయన ఉండే ప్రదేశాలన్ని కాపలాగా వేస్తారు కదా అక్కడ ఉన్న ఇళ్ళ దగ్గర ఇవన్నీ ఈయనకి వెయ్యి మంది ఉంటారు ఇప్పుడు కి యాభై ఐదు మంది ఉంటారు పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఒక సహజ సిద్ధ పరిణామం ఇవాళ ఉండరా చంద్రబాబు గారి ఇంటి దగ్గర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేరు ఆయనకి ఆయన పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేశారు ఇరవై ఐదు ప్రతిపక్ష నాయకుడు కదా ఇరవై ఏళ్ల పాటు మరి ఆ ఇరవై ఏళ్ళు కూడా మరి ప్రజల ఇట్లా పెట్టినట్టే కదా అంటే ముఖ్యమంత్రి కదా అది ఇదంతా ఒక ప్రొసీజర్ కాకపోతే చూపెట్టడం కాదు మైక్రోస్కోప్ లేదు చూపెట్టి దీని మీద డిబేట్లు టైం దాండగా తెప్పించి మరి ఏం లేదు అంటే వీళ్ళు సెపరేట్ గా పోస్టే పెట్టారు కాబట్టి లెక్కలనే పెట్టారు కాబట్టి అంటే ఇప్పుడు ఏంటంటే జనాల్లో నిజంగా సీఎంలు ఇన్ని ఇన్ని వేల కోట్లు ప్రజాదనం తినేస్తారు అనేది ఒక పాయింట్ నిజంగా ఎవరింటికాలు కంచి చేయించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారింటి కంచేయించుకున్నారు అది ప్రజాదనం అవుతుందా ప్రజాదనాన్ని కూడా అలా మళ్లించి ఇళ్ళకి కంచెలో లేదంటే ఇలాగ ప్రత్యేక విమానాలు ఇది ప్రజాదనమే అనుకోవాలి ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఎవరు ఉన్నా సరే సొంత సొంత డబ్బులు డబ్బులతో ఇల్లు కట్టించుకుంటారు అవును ఈ సెక్యూరిటీ పర్పస్ కింద బుల్లెట్ ప్రూఫ్ పెట్టినా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పెట్టినా అది ప్రభుత్వం భరించాలా ఇప్పుడు నరేంద్ర మోడీ అనేటువంటి ఆయనకి ఎంత ఉంది కోటి రూపాయలు ఎంత ఆస్తుంది ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంగా చుట్టూ పెట్టాలంటే వంద కోట్లు వెయ్యి కోట్లు చేయాలి అప్పుడు ఎవరిని దోచుకురావాలి ప్రభుత్వ బాధ్యత ఆటోమేటిక్గా పెడతారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఏంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఏంటి మైన్ ప్రూఫ్ ఫ్లైట్ ఆయనకి వాడేది రాకెట్ ప్రూఫ్ మిస్సైల్ ప్రూఫ్ మరి ఎందుకు పెడతారు దేశ ప్రధానమంత్రి కాబడుకోవాలి కాబట్టి ఎలకైనా అంతే కదా ఇప్పుడు అవి తీసేశారంటే ఇప్పుడు అదే చంద్రబాబు ఉంటాం మనం సెక్యూరిటీ తీసేసారు చంద్రబాబుని ప్రాణాలు ఇప్పిస్తున్నారు అన్నావా లేదు మనం సెక్యూరిటీ తగ్గిస్తే సెక్యూరిటీ తగ్గిస్తే కదండి డ్రోన్ అటు పక్క నుంచి వెళ్ళిందరి డ్రోన్ వెళ్తేనే సెక్యూరిటీ థ్రెట్ అంటే సెక్యూరిటీ కూడా తగ్గిస్తున్నారు అన్నటువంటి అనుమానం రాగానే దాని మీద రాస్తారు ఇప్పుడు వీళ్ళకి ఎట్లా సెక్యూరిటీ తగ్గించారో అప్పుడు కూడా సెక్యూరిటీ అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగ్గిస్తారు సంఖ్య దానికి అప్పుడు రచ్చ నడిచి ఆయన ప్రాణాపాయం ఇప్పుడు సెక్యూరిటీ తగ్గించడం అది సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి ఆడికి ఈ మాట మా నాయకుడికి సెక్యూరిటీ తగ్గిస్తేనేమో ప్రాణాపాయం ప్రాణాలే తీయడానికి కుట్ర పన్నుతున్న హంతకుడు సెక్యూరిటీ తగ్గిస్తేనేమో ఎందుకు ఇవ్వాలి ఆడికి అనేటువంటిది ఇది ఏ విధమైనటువంటి డెమోక్రటిక్ ఫార్ములా ఏ విధమైనటువంటి బాధ్యత తత్వం అవును నాకు అర్థం కాదు అంటే మనం ఏం మాట్లాడితే అది కరెక్ట్ అంటే ఇదివరకటి రోజుల్లో రౌడీలో ఫ్యాక్షనిస్ట్లో పటేళ్ళో పట్వారీలో వాళ్ళేం వాగితే అదే కరెక్ట్ వాళ్ళ మనం కూడా ఏది వాగితే అదే కరెక్ట్ అట్లా తయారైంది అంటే ప్రతిపక్ష హోదాలో ఉండి అంటే ఈ తరహా పోస్టులు పెట్టి కరెక్ట్ అయినప్పుడు వీళ్ళ ఖర్చులు కూడా కరెక్ట్ అవుతుంది కదా నిజంగా సిండికేట్ దోపిడీయో లేదంటే సిండికేట్ సంబంధించి తెలుగుదేశం పార్టీ భారీ తెలిసినలా చెప్తున్నారు దానికోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇద్దరు కూడా అదేం లేదు పట్టాబి ఏదో మ్యాటర్ సంపాదించి ఉంటాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు దానికి కౌంటర్ గా ఇల్లు పెట్టుంటారు అది ఇప్పుడు కొత్త కాదు నేను మాట్లాడారు ఇప్పుడు మాట్లాడుతున్నది ఆయనకు ఒక కాగితం రాగానే ఆయన ఉంటాడు మాత్రం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కదా అదే అదే డెమోక్రసీలో అవ్వరి కాళ్ళు తమని తాము రికగ్నైజ్ చేసుకోవడానికి జరిగే ప్రయత్నం అంత మించి ఉండదు అక్కడ దీని వల్ల జగన్ గారి కొరిగేదేం ఉండదు చంద్రబాబుకి పోయేదేవి లేదు ప్రజలు కూడా పెద్దగా ఏం పట్టించుకోరు రైట్ మొత్తానికి ఈ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ అయితే ఇప్పుడు ఒక చర్చ నిజంగా మూడు కోట్ల రూపాయలు చంద్రబాబు గారి హయాంలో అంత ఖర్చు అయిందనేది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదో తినేశారా ఆయన చుట్టూ కంచి వేయించుకోవడానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు భద్రత కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం కానీ ఈ లెక్కలు బయటకు చూపించి ఈ కొత్త రాజకీయం మీద తీసుకొస్తున్నారు చూద్దాం ఏం ముందు ముందు ఇంకా